వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు డివిజన్లో 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 23వ డివిజన్ మర్రి వెంకటయ్య కాలనీలో కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రకాళి పరపతి సంఘ నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడు బసవరాజ్ కుమారస్వామి, అధ్యక్షుడు చింతం సంతోష్, ఉపాధ్యక్షుడు తౌటి శ్రీనివాస్, కోశాధికారి సముద్రాల సహదేవ్, కార్యదర్శి జక్కన్నచారి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రంగరంగ వైభవంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. 24వ డివిజన్ కార్పొరేటర్ రామశ్రీ, తేజశ్రీ, సురేష్ డివిజన్లోని పలు కాలనీలో జెండా ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది. డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయంగా కొనసాగి 100 రూపాయలతో స్టార్ట్ అయిన మా యొక్క భద్రకాళి పరపతి సంఘం ఇవాళ 99,863.75 రూపాయలతో దిగ్విజయంగా కొనసాగుతుంది. అందులో మా అధ్యక్షులు చింతం సంతోష్ గారు, మా ప్రధాన కార్యదర్శి జక్కన్నచారి గారు, మా గౌరవ అధ్యక్షులు మా 22వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ స్వామి గారు, మా కౌంటి శ్రీనివాస్ గారు మరియు మా సంఘ పెద్దలందరూ ఈ యొక్క సంఘానికి మంచి సహకారం అందిస్తున్నారు. కాబట్టి మా 48,500 షేర్ అమౌంట్ ఉన్న సంఘం ఇవాటి రోజు మా సంఘం 100,000 రూపాయలు ఎగబాకిందంటే, చిన్న చిన్న 100 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ సంఘం ఇంత పెద్దగా స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరూ మా సభ్యుల యొక్క సహకారంతో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ యొక్క కాలనీ పేరును కూడా మేము ఈ సంఘం ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్నది. అదేవిధంగా మాకు అన్ని పిల్లల సహకారం అందిస్తున్నట్టు మా సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ 15వ గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభమైన ఈ సంఘం ఇవాటికి బరాబరి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ 15 సంవత్సరాల వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా 24వ డివిజన్ ప్రజలకు మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన స్వాతంత్రం వచ్చినాక భారతదేశం ఎంత డెవలప్ అయిందో నేను స్వయంగా చూడలేదు. కానీ 2014 తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి అభివృద్ధి చొరవతో ఎంతో నగరాన్ని సుందరికంగా చేసుకున్నాం. అందులో భాగంగా 2018లో మన తూర్పు శాసనసభ్యులు నరేందర్ అన్న ఎన్నికైన తర్వాత మన వరంగల్ దరిదాపులో 3,800 పైచుకుల కోట్లతో ఎంతో నగరాన్ని సుందరికంగా చేసుకుంటున్నాం. అలాగే 24వ డివిజన్లో 5 కోట్లతో అభివృద్ధి పనులతో మొన్ననే కొబ్బరికాయలు కొట్టి అన్నగారి ప్రత్యేక చొరవతో ఇంకా నగరాన్ని, అలాగే ఈ డివిజన్ అభివృద్ధి దిశగా మా సార్ ఈరోజు 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా కొత్తవాడ ఐటీపీటి రోడ్ యందు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఎలగం నీలావతి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు మరియు అదేవిధంగా వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మన దేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పోరాట యోధులను స్మరించుకుంటూ ఎందరో మంది మహానుభావులతో వచ్చిన ఈ స్వతంత్ర దినోత్సవం కాబట్టి దీని ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన మహనీయులను మర్చిపోతే మనకు వేరే ఉండదు. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యం నుండి మన ఈ సామ్రాజ్యానికి తెచ్చిన మహాని గొప్పవారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. బస్ అయితే అసలు అది కరెక్ట్ కట్టిలా.